నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వ్యాస మహర్షి రచించిన భాగవతంలో కాశీ తర్వాత రెండవ కాశీగా పేరుగాంచిన క్షేత్రం సంగమేశ్వరం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముద్దుర్తి గ్రామంలో ఈ క్షేత్రముంది. ఉత్తర దిశ నుండి శారదానది, దక్షిణ దిశ నుండి పెద్దేరు, బొడ్డేరు, త్రాచేరు, సెలయేరుతో కలిసి ఐదు పాయలుగా కలిసి పంచవటి తీర్థంగా పేరుగాంచింది. ద్వాపరయుగంలో బలరామ చక్రవర్తి ద్వారా దేవాలయ నిర్మాణం జరిగింది. పిప్పల మహర్షి స్వయంభూ శివలింగ ప్రతిష్ఠించి పవిత్ర శారదానది సంగమంలో నెలకొల్పబడిందే ఈ సంగమేశ్వర ఆలయం. స్వామి మరియు ఆలయానికి సంబంధించిన మరింత సమాచారం మా అనకాపల్లి ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా శివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. మనం ప్రస్తుతానికి చోడవరం మండలం ముద్దుర్తి గ్రామంలో సంగమేశ్వర స్వామి ఆలయంలో మనం ఉన్నాం. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే భక్తులందరూ కూడా బారులు తీరుతున్నారు. ఈ సంగమేశ్వర స్వామి ఆలయం ఒక పక్క శారదానది పరివాహక ప్రాంతం, ఆ పరివాహక ప్రాంతం పక్కనే ఈ సంగమేశ్వర స్వామి కొన్ని 500 సంవత్సరాల ఏళ్ల క్రితం దగ్గర నుంచి ఇక్కడ స్వయంభూగా వెలిచారని కూడా ఇక్కడ ప్రసిద్ధి ఉంది. మనం చూడొచ్చు, భక్తులు కూడా క్యూ కట్టి దర్శనం గురించి వెయిట్ చేస్తున్న పరిస్థితి. శివరాత్రి మహోత్సవానికి సంబంధించి భక్తులు కూడా పూర్తి స్థాయిలో లైన్లో వేచి ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఫోర్ సైడ్స్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. సంగమేశ్వర స్వామి ఆలయంలో గజస్తంభం దగ్గర పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. అలాగే పూజలు నిర్వహించిన అనంతరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవతల నుంచి అలాగా గర్భగుడిలోకి కూడా వెళ్తున్న పరిస్థితి పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది భక్తుల్ని. సంగమేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాముఖ్యత చెందింది ముద్దుర్తి గ్రామం సంబంధించి. గర్భగుడిలో కూడా చూడొచ్చు, పూర్తి స్థాయిలో భక్తులతోటి నిండిపోయి ఉన్నది గర్భగుడి అంతా కూడా. సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. ఈ శివరాత్రి 2 రోజులు కూడా భక్తులు పూర్తి స్థాయిలో దర్శనాలు చేసుకొని సంగమేశ్వర స్వామిని దర్శించుకొని సాయంత్రం రాత్రి అంతా ఉపవాసం ఉండి కూడా భక్తులందరూ పూర్తి స్థాయిలో పూజలు నిర్వహిస్తారు. మాది ఊరేనండి, ఇక్కడ ముద్దుర్తి. అయితే ప్రతి సోమవారం గుడికి వస్తూ ఉంటాం, కాకపోతే ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఇంకా వేగంగా వచ్చాం. అలాగే ఉదయం నుంచి జనాలు కూడా అసలు ఖాళీ లేదు, అలా వస్తూ ఉంటున్నారు. ఇక్కడ సంగమేశ్వర స్వామి దేవాలయం ఇది. ఇక్కడ శారదానదిలో స్నానం చేసి దేవుని దర్శించుకుని ఉంటూ ఉంటారు. అంటే దర్శనం చేసుకోవడం వల్ల ఏదైనా కోరిన కోరికలు అవి నెరవేరుతాయని చెప్పేసి జనాలు బాగా నమ్ముతూ ఉంటారు. అందుకని చెప్పేసి ప్రతి సోమవారం వస్తూ ఉంటారు, కాకపోతే ఈరోజు ఇంకా ఎక్కువ జనాలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఖాళీ లేదు, ఉదయం నుంచి అసలు ఖాళీ లేదండి. ఉదయం నుంచి భక్తుల్లో వస్తూనే ఉన్నారు. ఇంకా నైట్కి జాగారం అది ఉండి మార్నింగ్ కూడా ఇంకా చాలామంది వస్తూ ఉంటారు, ఇంకా వెళ్తూ ఉంటారు. నైట్కి భజన ఉంది, తర్వాత ఊళ్ళో తీసుకెళ్ళి దేవుణ్ణి ఊరేగించడం, కోలాటాలు, డీజే, తర్వాత చాలామంది ఉంటారు. ఉదయం నుంచి ఇలాగే రష్గా ఉంది గుడి. ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే చూస్తున్నాం కదా, అప్పటి నుంచి ఇలాగే ఉంది సేమ్. నైట్కి దీపారాధన చాలా హంగామా ఉంటుంది. ఉపవాసం ఉంటాం, నైట్కి జాగారం చేస్తారు, మళ్ళీ వేకుజామునే ఉదయాన్నే మళ్ళీ దర్శనం చేసుకునేందుకు వస్తారు చాలామంది. భజనలు అన్నీ కోలాటలు అవి బాగా చేస్తారు. విశిష్టత అని అవి ఇక్కడ స్వయంభూ వెలిసిన శ్రీ శ్రీ సంగమేశ్వర ఆలయం ఇది. ఇక్కడ శారదా నది ఉంటుంది, అక్కడ భక్తులు స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మహరం చేసుకోవడం వల్ల భక్తులు ఒక గట్టిగా నమ్మకం, కోరిన కోరికలైనా తీరుతాయని చెప్పేసి నమ్ముతారు. సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సాయి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గుడి తాలూకా ప్రాముఖ్యత ఏంటి? ఇది స్వామివారి 5143 సంవత్సరాలు స్వయంభూ కలిగిన పశ్చిమముఖంగా కలిగి ద్వాపరంలో బలరామ చక్రవర్తి ద్వారా నిర్మాణం కాబట్టి ఎదురుగా పిప్పల కొండ ఉంది. నల్లకొండ మీద పశ్చిమముఖంగా స్వామివారు స్వయంభూ విగ్రహము, పిప్పలాది మహర్షి ద్వారా పూజింపబడిన విగ్రహము. అట్లాగే ఏంటంటే పశ్చిమముఖంగా కలిగి ఉంది కాబట్టి దక్షిణ శ్మశాన వాటికి కలిగి ఉన్న శివక్షేత్రము, కాశీ తరహా క్షేత్ర విశిష్ట కలిగి ఉత్తరంలో జారుకొండ, మూడు కొండల మధ్యలో నల్లకొండ మీద స్వయంభూగా కలిగిన శివక్షేత్రము.
అంటే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత బలరామ చక్రవర్తి కట్టిన తర్వాత 18 సంవత్సరాలకి కలియుగం ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 3101 సంవత్సరాల చరిత్ర అంటే 3101 సంవత్సరాలు కలిగింది. తర్వాత క్రీస్తు శకము 2024 అంటే 5143 సంవత్సరాలు స్వయంభూ చరిత్ర కలిగిన శివక్షేత్రము. అట్లాగే ఏంటంటే ఉత్తరంలో సంఘం ఉంది. బొడ్డేరు, తాచేరు, పెద్దేరు, సెలేరు, శంఖుమాన్ గడ్డలు 5 వచ్చి 3 పాయలకు సంఘం అవుతాయి. అక్కడ శారదామాత స్థానం వాడింది కాబట్టి శారదానది త్రివేణి సంఘంగా పిలువబడుతూ పంచవటి తీర్థ విశిష్ట కలిగి కింద ప్రవేశిస్తూ స్వామివారి పాదం అంటే జాయింట్ విత్ కొండ కాబట్టి పాదం తగులుతూ కింద ప్రవేశిస్తుంది. అంటే త్రివేణి సంఘం విశిష్టత, పంచవటి తీర్థ విశిష్టత, అట్లాగే అంటే కాశీతర క్షేత్ర విశిష్ట కలిగిన శివక్షేత్రము 5143 సంవత్సరాల శివక్షేత్రము. అట్లాగే ఏంటంటే ఇక్కడ అత్యంతమైన ఫలితాలు ఉన్నాయి. అంటే కార్తీక మాసంలో కానీ అట్లాగే ఏంటంటే సంగమ స్థానాల్లో అంటే స్వామివారిని దర్శించుకుంటే అన్నిటికంటే అత్యుత్తమైన స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రతి ఒక్కరు కూడా అంటే చుట్టుపక్కల గ్రామాలు కానీ అట్లాగే అనకాపల్లి కానీ విశాఖపట్నం జిల్లాల ప్రజలు కానీ అన్ని గ్రామాలు దాదాపు 42-43 గ్రామాలు అన్ని కలిపి ప్రతి అంటే ఏ మంచి కార్యక్రమమైనా చెడు కార్యక్రమమైనా ఫస్ట్ వచ్చి స్వామివారిని అంటే నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. అట్లాగే ఏంటంటే 17 సంవత్సరాల నుంచి అంటే పూర్తిగా అంటే నిర్మాణం కూడా అంటే పూర్తిగా శిథిలమైన స్థితిలో నుంచి భగవంతుడి వల్ల ఇక్కడ తీసుకొని వచ్చి అందరి ఆదరాభిమానాలతో ఈ స్థితికి తీసుకొని రాగలుగుతున్నాము. గత 18 సంవత్సరాల నుంచి కూడా అంటే భారీ ఎత్తున అనుసంతర్పణ కార్యక్రమాలు అంటే విశాఖపట్నం జిల్లాలో దాదాపు ఏంటంటే 4 టన్నులతో 4వ స్వామివారం స్వామివారి కళ్యాణం చేసి అనుసంతర్పణ కార్యక్రమాలను అందరూ అన్ని గ్రామాల ఆదరాభిమానాలతో ముద్దతి గ్రామ ప్రజల సహకారాలతో అన్ని గ్రామాలు కూడా కలిసి కార్యక్రమాలు పాల్గొంటాయి. ఎవరు ఎంత ఇస్తారో ఎవరు తెలియదు, ఓన్లీ అంటే డొనేషన్స్ ఇచ్చిందే మామూలుగా అందరికి కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా పాల్పంచుకుంటారు. కానీ ఏంటంటే ప్రభుత్వం వారు పట్టించుకోవటం లేదు. కానీ అంటే కొంచెం రోడ్డు మార్గాలు అట్లాగే అంటే విశాలమైన నది తీర అంటే పరివాహ ప్రాంతము అట్లాగే అంటే శారదా నది 2 అంటే మైళ్ళు పడవ ఉంది. అట్లాగే అంటే 1 కిలోమీటర్ వెడల్పు ఉంది. లోపల డెప్త్ ఒక ట్యాప్ చెట్లు అవుతుంటుంది. ఎప్పుడు వాటర్ స్టాగ్ ఉంటుంది. ఇక్కడ స్నానానికి చాలా విశిష్టమైన ఉంది. అట్లాగే ఏంటంటే ఇది దేవి భాగవతంలో త్రైలోక సుందరి భర్త అంటే సర్పరాజు అయిపోయి సర్పంగా మారి ఉంటే కాశీదేశపరాజు ధర్మంగల రాజు సర్పంగా మారి ఉంటే ఆ సర్పశాపి మోచ నిమిత్తము త్రైలోక సుందరి అన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తూ ఇక్కడికి వచ్చి స్నానం చేసి మామూలుగా ఏంటంటే సర్పం శాపం విమోచన కలిగి మనిషిగా మాటకు సహకరించిన సంఘము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి నదిలో స్నానం చేసి కార్తీక మాసం కానీ అట్లాగే అంటే వైశాఖ మాసంలో కానీ అట్లాగే మాఘ మాసం ఈరోజు మామూలుగా శివరాత్రి పర్వదిన సందర్భంగా కానీ అందరూ కూడా స్నానం చేసి స్వామివారిని సేవించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకసారి వస్తే మళ్ళా వస్తుంటారు. అంటే అటువంటి చాలా మంచి అత్యుత్తమైన ఫలితాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీరు మామూలుగా విశాలమైన సుదీర్ఘమైన బాతింగ్ ఘాట్స్ కానీ అట్లాగే పరిసర ప్రాంతాన్ని డెవలప్ చేసి భవిష్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మామూలుగా మంచి వసతులు కల్పించి రోడ్డు మార్గాలు కల్పిస్తే మొత్తం 40 గ్రామాలు ఈ అట్లాగే ఏంటంటే ఈ సైడ్ నుంచి అంటే గోవా నుంచి బోధాపురం నుంచి రోడ్డు అట్లాగే ఏంటంటే ఈ సైడ్ నుంచి అంటే మామూలుగా దిప్పపాలెం రోడ్డు దిప్పపాలెం తుంపాలెం మీద వెళ్ళిపోద్ది, ఈ సైడ్ అంటే ముద్దతి నుంచి వెళ్ళిపోద్ది, ఇటు నిర్ధారిత అంటే తగరంపూడి అనకాపల్లి వెళ్ళిపోతాయి, వీటి అన్నిటికి సరైన రోడ్డు వసతులు కల్పిస్తే చాలా మంచి పిక్నిక్ స్పాట్ అవుద్ది. అట్లాగే అంటే అత్యుత్తమైన ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా తరిస్తారని కోరుకుంటున్నాము. ఇప్పుడు శివరాత్రికి సంబంధించి ఈ 2 రోజులు సుమారు ఎంతమంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది? ఈరోజు ఏమంటే శివరాత్రి సందర్భంగా ఈరోజు టౌన్ వాళ్ళు ఎక్కువగా వస్తారు. దాదాపు ఒక 6000 మంది మామూలుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తారు. అట్లాగే అంటే చుట్టుపక్కల 41 గ్రామాల ప్రజలు ఏమంటే జాగరణ అనంతరము జాగస్థానాలతో రేపు ఉదయం మరీ ఓవర్ క్రౌడ్గా వస్తారు. దాదాపు రేపు 8000 దాకా దర్శనం చేసుకుంటారు. 2 రోజులు కలిపి 14-15 వేల మంది దర్శనం చేసుకొని
వెళ్తుంటారండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఇక్కడ శారదా నది పరివాహక ప్రాంతం కూడా ఉన్నది, అంటే ప్రభుత్వం పోలీసులు కానీ ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్నానాలు అవి కూడా చేస్తుంటారు, ఏమన్నా ఏర్పాట్లు చేశారు? మా ఉన్నాయి కానీ పోలీసులు ఉంటాయి కానీ ఇక్కడ నది ఘాటు చాలా లోతుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం వసతులు కూడా తక్కువే, మా ఏర్పాటు చేసినా కానీ నదిలో మామూలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిందే కానీ తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తే నదిలో కొట్టుకోపోతాయి. మామూలుగా మన పరిధిలో పోలీసులు వారి సహాయ సహకారాలతో ప్రజలతో చెప్పుకుంటూ నదిలో స్నానం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని స్నానం చేపిస్తున్నాయి. అయినా కానీ కొన్ని ప్రమాదాలు ఎంత మాల్ చేసినా కానీ మామూలుగా ఏంటంటే ప్రజలు కొంచెం అసౌకర్యానికి గురి అవుతూ మాల్ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. కానీ అంటే వీటిని కూడా నివారించే దానికి ప్రభుత్వం వాళ్ళు ఘాట్లు ఏర్పాటు చేసి మామూలుగా స్నానాలకు వీలు కల్పిస్తే ఇటువంటి అకారాలు జరగకుండా జరుగుతాయని మరి మరి కోరుచుంటాం. ఇది మొత్తానికి చూసుకుంటే ఒక పక్క శారదా నది పరివాహక ప్రాంతం, మరోపక్క సంగమేశ్వర స్వామి ఆలయం, ఈ రెండింటిని కూడా శివరాత్రికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతూ ఉన్నారు. ఈ సంగమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో రోడ్లకి సంబంధించి సరైన రోడ్లు లేవని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరీష్తో షణ్ముఖ, 4 సెస్ టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.